हाय हेलो, सलाम अलैकुम, आदाब, नमस्ते, गुड आफ्टरनून. टाइम इप्पुडु आफ्टरनून काबट्टी गुड आफ्टरनून अनि चेप्पानंडि. चूडंडि, इल्लंता आगमागम उंदि. ईरोजु बट्टलन्नी चदुकोनि ई सारी चूसारंडि, बागुंदा? इदि मा चेल्लिदि, नेनु तीसेसुकुन्नानु कट्टुकुंदामनि. ఇదిగో చూడండి, బట్టలన్నీ అన్ని స్కూల్ ప్రొద్దునెళ్ళి వెళ్ళిపోతాను కదా, అంతా ఆగమాగం ఉంది. బీరువా మొత్తం సదరాలి, అంత జమాంచాలి చీరలన్నీ. చూడండి, ఇంకా నా పెళ్లి పట్టుచీర చూపిస్తా అండి. ఆల్రెడీ డిన్నర్ చీర ఉండే, అది తొందరగా దాని సర్వీస్ అయిపోయింది, తీసేసిన. ఇంకా ఎంగేజ్మెంట్ శారీ మాత్రం అలాగే ఉంచుకున్నా, నా కోడలికి కూడా అదే ఇద్దామని. ప్రస్తుతానికైతే ఎంగేజ్మెంట్ శారీ మాత్రం చూపిస్తాను. ఎక్కడుందో ఏమో ఎంగేజ్మెంట్ శారీ. ఇప్పుడు చీరలన్నీ తీసేయాలి. ప్రొద్దున హడావుడి హడావుడి ఉంటది. ఎక్కడికైనా వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా, గబగబ రావడం, పెట్టేసేయడం అంతే తప్ప వాటిని కరెక్ట్ గా మ్యాచ్ చూసి పెట్టడము గానీ పెట్కోర్స్ కానీ చేయడం సరి, టైం సరిపోక అలాగే పెట్టేస్తున్నాను. చూసారండి, కేసీఆర్ గారు ఇచ్చిన శారీ అందరూ ఎక్కడో పడేశారు. ఇంకోటి ఏంది, బాసన్లకు వేసారు, ఇంకా టాప్స్ అవి తీసుకున్నారు మా దగ్గర, కానీ నేను అలాగే దాచిపెట్టానండి. ఫస్ట్ నుంచి ఇచ్చిన శారీస్ అన్ని నా దగ్గర ఉన్నాయండి, కేసీఆర్ గారు ఇచ్చిన శారీస్. చూడండి, ఇది క్లాత్ తీసుకొచ్చాను. క్లాత్ తీసుకొచ్చి మా పాప అడిగింది నాకు ఇలాంటి కుచ్చుల శారీ కావాలని. ఈ క్లాత్ తీసుకొని నేను దీనికి ఇవన్నీ నేనే కుట్టానండి, క్లాత్ కి ఈ కుచ్చులు. తను ట్రెడిషనల్ డేకి తీసి కట్టుకుంటాను మమ్మీ అంటే నేనే రెడీ చేశాను ఇవన్నీ కుచ్చులు. నైట్ అంతా కూర్చొని కట్ చేసి దీన్ని సెట్ చేశాను. మొత్తం శారీ మొత్తం వస్తుందండి, శారీ మొత్తం చేశాను. చూడండి, చాలా బాగుంటుందండి కలర్. ఇంకో శారీ కూడా మా చిన్న పాపకి ఇంకో శారీ కూడా చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇది పెద్ద పాపకి, చిన్న పాప కోసం కూడా చేశాను. ఇది కొంచెం అది ఉంది బుడత కొంచెమే, కానీ ఇప్పుడు వీడియో తీస్తుంది తనేనండి. చూడండి, ఏ ఇది కూడా ఇలానే కుట్టాను. చూడండి, ఇది కూడా క్లాత్ తీసుకొని తన సైజ్ సరిపోయేంత తీసుకున్నాను, తన హైట్కి సరిపోయేంత. కానీ ఇప్పటివరకు తను కట్టుకోలేదు. చూడండి, తను ఇంకా 10th వచ్చిన తర్వాత తను కట్టించని, సేమ్ అక్క చెల్లెలు ఇద్దరు సేమ్ ఉంటారని. ఈ మొత్తం ఈ సైడ్ మొత్తము కుచ్చులు నేనే వేసానండి. ఇది మొత్తం ఇది కూడా బాగుంటుందండి కలర్, నైట్ టైంలో బాగుంటుంది. ఇది చిన్న పాప వైట్గా ఉంటుంది. ఇది ఇదైనా పొరలే అదైనా పొరలే బాగుంటుంది. కుట్టానండి ఇద్దరికి. ఇంకోటి ఏదంటే ఇంకోసారి చూపిస్తాను. ఇది కూడా కేసీఆర్ గారు ఇచ్చారండి. నేను ఒక్క శారీ కూడా నేను వేస్ట్ చేయలేదండి, కేసీఆర్ గారు ఇచ్చింది. అలాగే ఉన్నాయి. ఇంటి ముందరికి టప్పులు బాసన్లు ఇచ్చేవాళ్ళు అడుగుతూ ఉంటారు, ఇవ్వండి ఇవ్వండి ఉన్నాయా మీ దగ్గర అని అడుగుతుంటారు. నేను ఎవరికి ఇప్పటివరకు ఇవ్వలేదు, ఎందుకంటే గుర్తుకుండాలి మనకి ఎన్ని ఇచ్చారు ఏంటి అని. నాకు మా పాపకి ఇద్దరికి ఇస్తారు ప్రతిసారి. చూడండి, ఇది కూడా కేసీఆర్ గారే ఇచ్చారు. బతుకమ్మ శారీ అంటారు కదా, ఇది కట్టుకున్నానండి, 3-4 టైమ్స్ కట్టుకున్నాను. స్కూల్ కూడా తీసుకు కట్టుకొని వెళ్ళాను. ఇది 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 అయితే కట్టుకోలేదు, అలాగే ఉంచాను. ఇది మా పాప డ్రెస్ కుట్టమని ఎన్నోసార్లు అడిగింది, నేను నాకు టైం సరిపోక నేను కుట్టలేకపోయాను. అలా ఇంకా 3-4 శారీస్ ఉన్నాయి అనుకుంటా, అవి ఎక్కడో లోపల పెట్టేసిన. చూడండి, ఇది కూడా కేసీఆర్ గారు ఇచ్చింది. కలర్ బాగుందని అలాగే ఉంచేసుకున్నాను. చూడండి,
ఇది చూడండి. మా అమ్మ నాకు అందరికీ గద్వాల్ శారీస్ ఉన్నాయని, గద్వాల్ శారీస్ ఉన్నాయని నాకు కూడా గద్వాల్ శారీ తీసుకుంది. చాలా ఇప్పుడు ఇది తీసుకొని కూడా ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఈ శారీ మా మమ్మీ నా కోసం తీసుకుంది. అమ్మకు ఉన్నంత ప్రేమ ఎవరికి ఉండదు కదండి. నిజంగా చాలా మంది ఆడపిల్లలు, అమ్మను ఎక్కువ లైక్ చేయరు, నాన్ననే లైక్ చేస్తారు చాలా మంది. కానీ నా విషయంలో కూడా అంతేనండి, నేను కూడా ఎక్కువ మా అమ్మతో ఎక్కువ ఉండేదాన్ని కాదు, ఎందుకంటే నాన్నతో ఎక్కువ ఉండేదాన్ని. మా నాన్నంటే ఎక్కువ ఇష్టం ఉండేది నాకు. ఏదైనా మా నాన్న అడిగేదాన్ని, ఏది కావాలన్నా ఏది కొనియాలన్నా మా నాన్న అడిగేదాన్ని. కానీ ఫస్ట్ టైం ఒక్కసారి మాత్రం ఆ రోజు ఎందుకో నాకు లంగా ఓణి వేసుకోవాలని చాలా కోరికగా ఉండేది. కానీ మా నాన్నగారు మాకు లంగా ఓణిలు అలాంటివి వేసుకొని ఇచ్చేవారు కాదు, డ్రెస్సెస్, నైటీస్ అలాంటివే ఉండేవి అప్పుడు మాకు. ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా తక్కువ అప్పుడు, కానీ మా నాన్నగారు డ్రెస్సులు ఎక్కువ, డ్రెస్సులు ఇంపించే తక్కువ వెళ్తుంటే మేము. ఇంకా కాకపోతే లంగా జాకెట్లు కూడా ఉండకపోయేది నాకు. కానీ నాకు ఎందుకు, నా బర్త్డే రోజు మా మమ్మీని అడిగాను, నాకు లంగా ఓణి వేసుకోవాలని చాలా కోరికగా ఉంది మమ్మీ, ప్లీజ్ నాకు కుట్టించవా అని అడిగితే మా అమ్మ నాకు నేను అడిగిన కోరికను తీర్చింది. మా మమ్మీ నాకు మంచిగా లంగా ఓణి అన్నీ సెట్ చేసి కుట్టించి పెట్టింది. దానిపైన నేను అద్దాలు వేసుకున్నాను, ఇంకా మా దగ్గర అది ఉంది. మా మమ్మీ కుట్టించింది. ఇంకా నేను ఇంకా మా నా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే మా పాప తెచ్చుకుంది, మా మమ్మీది కదా అని మా పాప తెచ్చుకుంది అక్కడ నుంచి. నిజం కదా, ఒక ఆడపిల్లకి తల్లి విలువ అనేది పెళ్ళైన తర్వాతే తెలుస్తుంది అంటారు కదా. దేవుడు అన్ని చోట్ల ఉండకుండా అమ్మను సృష్టించిండు. అమ్మ అంటే చాలా ఇది, మనము దేనితో పోల్చలేము ఆ మాతృత్వాన్ని. నిజమే, నేను నా పెళ్ళైన తర్వాత నా మా అమ్మ విలువ నాకు అప్పుడు తెలిసింది. అమ్మ అంటే ఇలా అని ప్రతి విషయంలో, నా బిడ్డ అత్తగారింటికి వెళ్తుంది, ఏం తింటుంది, ఏం చేస్తుంది. తండ్రి తన బాధ్యత పెళ్లి చేసేవరంత వరకే, కానీ తల్లి బాధ్యత తన కూతురు ఏం తింటుంది, ఎలా ఉంటుంది, తను ఏ టైంలో ఏం తింటది, ప్రతి ఒక్కటి బయటికి కనిపించకుండా కానీ ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటుంది కన్న తల్లి. నేను మాత్రం నా పెళ్ళైన తర్వాత మా అమ్మ చాలా మిస్ అయ్యాను, నేను చాలా మిస్ అయ్యాను. చాలా మంది ఇప్పుడు వాళ్ళ కూతుర్లని ఫారెన్ కి పంపిస్తున్నారు, ఎక్కడెక్కడో పెళ్లి చేసి మంచిగా ఉండాలి నా కూతురు, మంచి రిచ్గా ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఓకే, నేను అది యాక్సెప్ట్ చేస్తాను. బట్ నాకు కూడా ఉండేది మా పాపని ఫారెన్ పంపించాలి. తల్లిగా అలా అనుకోవడం మంచిదే, బయటికి పంపించి మంచి జాబ్ లో ఉండాలి, మంచి రిచ్ పొజిషన్ లో ఉండాలి. కానీ దగ్గర ఉన్న ప్రేమ అంత కొద్దిగా దూరం అవుతుందేమో అని నా ఫీలింగ్. ఇప్పుడు నేను వన్ మంత్ వరకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. నాకు మా అమ్మ ప్రతిరోజు లేవగానే ఫస్ట్ ఫోన్ చేస్తుంది నాకు, తలుచుకోగానే ఏడుపు వచ్చేస్తుంది. లేవగానే ఫస్ట్ నాకు ఫోన్ చేస్తుంది, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అనుకుంటాను కదా. అది ఎందుకో ఎమోషన్స్ లో ఏడుపు వచ్చేస్తుందండి. అది నిజమే, కన్న తల్లి విలువ దేవుడు అన్ని చోట్ల ఉండకుండా తల్లిని సృష్టించాడని చెప్పిన మాట అది నిజమే. మనం చాలా ఎవరైనా తల్లి లేని వాళ్ళు, పేరెంట్స్ లేని వాళ్ళు, కానీ ప్లీజ్ ఉన్నవారిని ప్రేమగా చూసుకోండి, వాళ్ళ వాల్యూ తెలుసుకోండి. వాళ్ళు ఎంత కష్టపడితే మనకి ఈ పొజిషన్ ఉంటుంది, వాళ్ళు ఎంత శ్రమిస్తే మనం ఇలా ఉంటాము. లేని వాళ్ళు ఉండొచ్చు, హయ్యర్ ఎక్కువ పూర్ పీపుల్స్ ఉండొచ్చు, హయ్యర్ పీపుల్స్ ఉండొచ్చు, కానీ తల్లి తల్లే అవుతుంది కదా అండి. అది నాకు కొంచెం ఎందుకు అలా అనిపించింది, చెప్పాలని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకోటి కన్న తల్లి ఎన్ని మనం ఎంత రిచ్ పొజిషన్లో ఉన్నా, ఎంత పూర్ పొజిషన్లో ఉన్నా, మనని కించపరచకుండా ప్రతి విషయంలో మనం వెనికేసుకుంటూ వస్తూ మన ప్రాబ్లమ్స్ని కానీ మన బాధల్ని కానీ ప్రతిసారి తను వింటూ వస్తుంది. మనం కొద్దిసేపు ఏదైనా ఎవరైనా ఏదైనా చెప్తే విని వదిలేస్తాం, కానీ కన్న తల్లి అలా కాదు. ఇలా ఈ ప్రాబ్లం వచ్చిన పాప ఎలా బయటపడుతుంది, ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. మనం కాకుండా మన పిల్లలను కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. అందుకే ఫారెన్ వెళ్ళే వాళ్ళందరికీ ఎక్కడున్నా ఎంత బిజీ ఉన్నా రోజు ఒక్కసారన్నా పేరెంట్స్ తో మాట్లాడండి, వాళ్ళతోని ప్రేమగా ఉండండి. వారు మన ఇంత పెద్ద చేసి వాళ్ళు మన నుంచి ఆశించేది ఒక్కటే, వాళ్ళు ఏమీ అడగరు మనని,
వాళ్ళు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడగరు. ప్రేమతో మనం మాట్లాడే మాటలే వాళ్ళకి తృప్తిని పొందుతారు. నేను ఇలాంటివి ఎన్నో నేర్చుకున్నాను మా అమ్మ ద్వారా. నేను ఇంత ఇప్పుడు నాకు ఇద్దరు పాపలు ఒక బాబు అయినా మా పాప పెద్ద పాప పెద్దగా అయిపోయింది, చిన్న పాప కూడా పెద్దగా అయిపోయింది. ఇంత పెద్దగైనా కూడా మా అమ్మ డైలీ నాకు ఫోన్ చేస్తుంది, ఎలా ఉన్నావు, ఏం చేసినావు అమ్మా, తిన్నవా అమ్మా, లంచ్లో కాల్ చేసి స్కూల్కి వెళ్ళినావా అమ్మా, తిన్నవా అమ్మా అని ఫోన్ చేస్తుంది. నేనన్నా మర్చిపోతాను, ఒకరోజు ఫోన్ చేయడం బిజీలో వర్క్ బిజీలో పడి, కానీ అమ్మ మాత్రం మర్చిపోదు, నాకు ఫోన్ చేస్తూనే ఉంటుంది ప్రతిరోజు. ఒకరోజు మిస్ అయినా కూడా మళ్ళీ ఏంటి అసలు మిస్ అనేది ఉండదు, కానీ పొరపాటున మిస్ అయినా కూడా నేను చేయకుండా నువ్వు చేయొచ్చు కదమ్మా అంటది. అంతే అలా అమ్మ ప్రేమ అలా ఉంటుంది. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకుంటా, ఎందుకో సడన్లీ మా మమ్మీ గుర్తుకొచ్చి నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చాలా విషయాలు ఉన్నాయి మా అమ్మతో కొన్ని విషయాలు. మేము బతుకమ్మల పండుగప్పుడు అయితే మా అమ్మ పాటలు పాడుతుంటే మా ఇంటి దగ్గర, మేము నలుగురం అక్కజల్లలు, మా అమ్మ బతుకమ్మ పేర్చి పాట పాడుతుంటే మేము అమ్మతో పాటు మేము కూడా ఆడేవాళ్ళం. చాలా హ్యాపీనెస్ గా ఉండేది మాకు అప్పుడు చిన్న ఉన్నప్పుడు, చాలా బాగుండేది. ఇదిగోండి ఈ శారీ మా తమ్ముడు ఇప్పించాడు నాకు. వాళ్ళ ఆఫీస్ లో ఆఫీస్లో ఎవరో వాళ్ళ కొలీగ్స్ జాబ్ తీసుకున్నారట, తీసుకుంటే ఈ శారీ నాకు తీసుకున్నారు. మా నలుగురికి తీసుకున్నారు, ముగ్గురికి తీసుకున్నారు అక్క చెల్లెళ్ళకి. మా బ్రదర్ ఇప్పించారండి ఈ శారీ. ఇంకా పట్టు చీర ఎక్కడ ఉంది, ఈ రోజు ఒక శారీ కట్టుకున్నానండి, ఇది నా పెళ్లి శారీ అండి. చామడపట్టి అంటారు కదా, ఇది నా పెళ్లి శారీ అండి. ఈ రోజు నేను బయటికి వెళ్ళాను, ఇది కట్టుకున్నాను. 21 ఇయర్స్ శారీ అండి. ఇంకా బాగుంది, నాకు ఎంత కట్టుకున్నా దీనిపైన ముచ్చట చిదీరలేదు. ఎక్కడికి వెళ్ళినా ఇదే కట్టుకోవాలనిపిస్తుంది. ఇది లుక్ అలా నాకు నచ్చింది. ఓకే అండి, ప్రస్తుతానికి ఇంతవరకు ఇంతే మీతో మాట్లాడగలిగాను. ప్లీజ్ సమయం ఉంటే పేరెంట్స్తో తప్పకుండా మాట్లాడండి, వాళ్ళకి టైం ఇవ్వండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. బాయ్.